శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన ప్రసంగాలు, శుభవార్త శ్రవణం వలన ఆనందోత్సవాలతో కాలం గడుపుతారు. ఆర్థికపరమైన వెసులుబాటు లభిస్తుంది. వివాదాలు పూర్తి స్థాయిలో కాకపోయినా చాలా వరకు సర్దుబాటు అవుతాయి. తాకట్టు వస్తువులను విడిపించగలుగుతారు. విద్యార్థులు అధికంగా శ్రమించవలసి ఉంటుంది. సంతానంపైన దృష్టిని కేంద్రీకరించవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామ్యంతో విభేదాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గతంలో కన్నా అనుకూలమైన అంశాలు అధికంగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత మాత్రం కారణం లేకుండా లోపిస్తుంది. దురభ్యాసాలకు దూరంగా ఉండటం, క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యమని చెప్పని భావిస్తారు. మిత్ర బృందాలను విస్తరింపజేయడం కన్నా నిజమైన మిత్రులను గుర్తించి వారితో చక్కతను పెంచుకోవడం మంచిదని చెప్పని భావిస్తారు. ఈ మేషరాశి వారు ప్రతిరోజు కూడాను నాగసింధూరాన్ని ధరించాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా అఖండమైనటువంటి భవిష్యత్తు గోచరిస్తోంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రితంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా మెలగండి. షేర్స్ కు దూరంగా ఉండటం, రుణాలు చేయటం, రుణాలు ఇవ్వకపోవటం మంచిది. అనుకున్న విధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. స్థిరాస్తులకు సంబంధించిన, న్యాయపరమైన అంశాలకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రతిపాదనలతో కూడినటువంటి అగ్రిమెంట్లకు సంబంధించిన అంశాలలో కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ పరిణామాలు మాత్రం మీకు అనుకూలంగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణ సూచన. నిత్యం కనకదార స్తోత్రం పఠించండి. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. 10 రూపాయలు వస్తాయని భావించిన చోట 20 రూపాయలు లభిస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వృత్తికి సంబంధించిన అంశాలు పురోగమనంలోనూ ఉంటాయి. ఉన్నత విద్యావకాశాలు కలిసి వస్తాయి. విద్యారంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. సందర్భోచితంగా వ్యవహరించి లాభపడతారు. వ్యాపారాలను అభివృద్ధి పరచుకోగలుగుతారు. మిత్రులు ఇతరులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యులు అండదండలు లభిస్తాయి. బాధ్యతలను చాలా వరకు దించుకోగలుగుతారు. చిన్న చిన్న అవాంతరాలు మధ్యలో ఏర్పడ్డప్పటికీ వాటిని అవలీలుగా అధిగమించగలుగుతారు. కళా సాంస్కృతిక సాహిత్య రాజకీయ రంగాల్లోని వారికి అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. లీజులు పొలిగింపబడతాయి. నూతనమైన కాంట్రాక్టులు లభిస్తాయి. చాలా వరకు విషయాలు మీ కనుసన్నంలోనే మెదులుతాయి. నిత్యం సుదర్శన కవచం పఠించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఈ ఉన్నత ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. మానసిక శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆహార ఆరోగ్య నియమాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోండి. అశ్రద్ధ చేయకండి. అసూయాగ్రస్తమైన మనస్తత్వం కలిగిన వారికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. విదేశీయాన వ్యవహారాల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. నిలకడలేనటువంటి ఆలోచన వల్ల మనసు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విందు వినోదాలు పాల్గొంటారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగుంటుంది. అమ్మకాలు కొనుగోలు లాభిస్తాయి. జీవిత భాగస్వామ్యంతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైపు దృష్టి మరల్చగలిగితే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దొంగ స్వామిజీని నమ్మి మోసపోతారు. అధిక ధన వ్యయాన్ని కలిగి ఉంటారు. అవసరాలు సరిపడా ధనాన్ని మాత్రం సంపాదించుకోగలుగుతారు. ప్రతిరోజు శని స్తోత్రాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా అఖండమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. మెరిట్ మార్కులు సంభవిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అనుకూలమైనటువంటి బదిలీ సూచన. విదేశీయాన వ్యవహారాలు ముడిపడతాయి. ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అయితే పనులు మాత్రం సమాధికం మీద కానీ సానుకూల పడవు. తింటే ఆయాసం, తిరగపోతే నీరసం అన్న విధంగా ఆరోగ్యం విసుగుపుట్టిస్తుంది. కీలకమైన విషయాల్లో పెద్దల సలహాలు పాటిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. మధ్యవర్తిత్వాలు, రాయబారాలు, పంచాయతీలు కొనసాగుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు, మర్యాదలు పెంపొందుతాయి. అభివృద్ధికి తగిన విధంగా గృహ అవసరాలను ఏర్పరచుకోగలుగుతారు. ప్రాథమిక విషయాల నుంచి ప్రధానమైన విషయాల వరకు కూడా అన్నింటా గోప్యతను పాటిస్తారు. నరఘోష అధికంగా ఉంది.
పునర్విభాగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. నిత్యం హనుమాన్ చాలీసా పఠనం, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సంఘంలో గౌరవం పెంపొందుతుంది, వృద్ధి చెందుతుంది. విద్యారంగంలోని వారికి, వ్యాపార రంగంలోని వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ కళారంగాల్లోని వారు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత లోపిస్తుంది. నిజానికి మీరు అనుమానించిన మీ వాళ్లు నిజాయితీగానే ప్రవర్తిస్తారు. మీరే అనవసరంగా వాళ్ళని అనుమానించారని చెప్పని బాధపడతారు. బరువు బాధ్యతను తెలుసుకోగలుగుతారు. సంతాన పురోగతి బాగుంటుంది. కొత్త వారితో ఉపకరించేటువంటి పరిచయాలు ఏర్పడతాయి. అనుభవాలు నేర్పిన పాఠాలు ఉపకరిస్తాయి. స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు వహించండి. సామాజిక సేవా దృక్పథంతో మీ వంతుగా ఒకరికి సహాయ సహకారాలు అందిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా మంచి పురోగతి లభిస్తుంది. కోర్టు వివాదాలు వాయిదాల్లో ఉంటాయి. నిత్యం లక్ష్మీదామరవతులతో ఇష్టదైవం సన్నిధిలో దీపారాధన చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి వారం శుభాశుభం మిశ్రమంగా ఉంటుంది. ఎక్కువగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో అనుకూలమైన ఫలితాలు సాధించడానికి అమితంగా శ్రమిస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తోంది. లక్కీ డ్రాలు, మనీ రొటేషన్ స్కీమ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండటం శ్రేయదాయకం. వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికం అవుతుంది. ప్రతి విషయం మరో విషయంతో ముడిపడి ఉండటం వలన తెగించి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి చికాకు కలిగిస్తుంది. విషయ వ్యవహారాల్లో ఏర్పడే అవాంతరాలను అధిగమించడానికి గాను తాత్కాలిక ఉపశమన మార్గాలు లభిస్తాయి. దైవానుగ్రహం అన్నంటి రక్షిస్తుంది. పరుష సంభాషణలు, నీలాపనిందలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు వహించండి. సాహసవంతమైన కార్యక్రమాలే కాకుండా సులువుగా సులభంగా జరిగే వాటిపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా మంచి పురోగతి లభిస్తుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. మీ వాక్చాతుర్యంతో ఓర్పుతో నూతన అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మీ మీద డబ్బులు భారం ఎక్కడ పడుతుందోనని డబ్బులు ఇచ్చేవాళ్ళెవరో వాళ్ళని చూపించి మీ మీద ఉన్నటువంటి బరువు బాధ్యతను తీర్చుకోగలుగుతారు. రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకుని కొన్ని తాత్కాలిక స్నేహాలకు శ్రీకారం చుడతారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. కీలకమైన స్థానాలకు గాను మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. ఉనికిని కాపాడుతుంది. శత్రువర్గాన్ని నిరకాటంలో పెడతారు. న్యాయవాద రంగంలోని వారికి, కాంట్రాక్టుదారులకు, ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. లౌక్యం లోపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. ముక్కుసూడితనం ఎంత మాత్రం ఉపకరించదు. క్రయ విక్రయాల్లో స్వల్పలాభాలు. నిత్యం అష్టమూలిక గుగ్గిలంతో గృహంలో, వ్యాపార కేంద్రంలో ధూపం వేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా మంచి పురోగతి లభిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సభలు, సమావేశాలు, సన్మానాలు, సంఘంలో హోదా కలిగిన వారితో పరిచయాలు మొదలైన అంశాలతో ఈ వారం చాలా వరకు మీకు శుభప్రదంగా ఉంటుంది. చెడు ఫలితాల కన్నా మంచి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. భాషాపరంగా ఉన్నతిని సాధించడానికి కొత్త కోర్సుల్లో చేరతారు. బ్యాంకింగ్ వ్యవస్థలోని వారికి, వైద్య రంగంలోని వారికి అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల పరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం చేయటం, రుణాలు ఇవ్వటం తీసుకోవటం రెండూ కలిసి రావు. సమాజంలో ఉన్నత వర్గంలోని వారితోటి పరిచయాలు మరింతగా బలపడతాయి. రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న మీ ఆలోచన నెరవేరుతుంది. శుభకార్యాలు ముడిపడతాయి. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు మెరిట్ మార్కులు లభిస్తాయి. సమాజంలో ప్రతిష్టని నిలబెట్టుకోగలుగుతారు. మా తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. చిన్న చిన్న చికాకులు పెద్దగా ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు పాటించగలుగుతారు. వృత్తిపరమైన అంశాలను, కుటుంబపరమైన అంశాలను నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఎంతగా అడిగి ఉన్నా రచ్చగొట్టే నైజం కలిగిన వారి వలన ఆగ్రహావేశాలకు లోనవుతారు. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. చెల్లింపులను సకాలంలో చేయగలుగుతారు. చట్టపరమైన సమస్యల నుండి ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేర్పులు ఉంటాయి. మానసిక ప్రశాంతతకు యోగా వంటివి అభ్యసించడం ఎంతైనా ఉపకరిస్తాయి. విదేశీ విద్యా ఉద్యోగ అవకాశాలు సానుకూల పడతాయి. మొండిగపడ్డ సమస్యలను అధిగమించగలుగుతారు. వాటిని సమర్థించుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా అనుకున్నటువంటి గమ్యాన్ని తేలిగ్గానే సాధించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం
సమసిపోయాయి అనుకున్న సమస్యలు కొత్త కోణంలో తారసపడతాయి. చేబురాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి, అంటే సంతకం చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరం అన్నమాట. ఆదాయ వ్యయాలు సరిచూసుకోవటం, పొదుపైనటువంటి దృష్టిని కేంద్రీకరించడం, ప్రణాళికల్లో క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు వహించడం చెప్పదగిన సూచన. ఆత్మస్థైర్యం మనోధైర్యం కలిగి ఉంటారు. నూతన గృహం లేక స్థిరాస్తి వ్యవహారాలు, కొనుగోలు వ్యవహారాలు వారాంతంలో సానుకూలు పడతాయి. వివాహాది శుభకార్యాలు నిశ్చయమవుతాయి. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారస్తులకు మధ్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. విభేదించే వారితో సామరస్యంగా విడిపోతారు. మీ మాటకు వక్ర భాషలు చెప్పేవారు అధికమవుతారు. అదేవిధంగా మీ మాటకు విలువనిచ్చే వర్గం కూడా ఏర్పడతారు. మేధో దక్షిణామూర్తి రూపు ధరించడం చాలా వరకు మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు అనుకున్నటువంటి స్థాయిని మించి మెరిట్ మార్కుల్ని సాధించగలుగుతారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంచుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చురుగ్గా వ్యవహరిస్తారు. కీలకమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేసి లబ్ధులు పొందగలుగుతారు. మేధస్సుకు పదును పెట్టి అవకాశాలను నేర్పుగా అందిపుచ్చుకోగలుగుతారు. రుణభారాన్ని తీర్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ లేక ప్రమోషన్ లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. ప్రజా సంబంధాలను మరింతగా విస్తృతపరచుకోగలుగుతారు. కార్యాచరణ మెరుగ్గా ఉంటుంది. అయితే మాటల గాడితో బోల్తా కొట్టించే వారితో తగు జాగ్రత్తగా మెలగండి. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. మరుగున పడ్డాయి అనుకున్నటువంటి అంశాల్లో మళ్లీ కదలిక ఏర్పడుతుంది. ఇది శుభ పరిణామం. చాలా సందర్భాల్లో అదృష్టం మీద భారం వేయకుండా కష్టించి సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. నిత్యం అరటినార భక్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.